కోల్పోయిన చోట మళ్ళీ ఆ స్థానాలను పొందే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అది కూడా రేపు స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు తమ ప్రభావం ఏంటి, తమ ప్రాబల్యం ఏంటి అనేది నిరూపించుకోబోతున్నారు. ఈ నేపథ్యంలోనే హిందూపురం నియోజకవర్గం మీద ప్రత్యేకంగా దృష్టి సారించారు అనేది ప్రధానంగా వినిపిస్తున్న వార్త. ఈ నేపథ్యంలోనే బాలయ్య బాబుకి నందమూరి బాలకృష్ణకి చెక్ పెట్టబోతున్నారు తన నియోజకవర్గంలో. ఖచ్చితంగా అక్కడ వైసీపీ జెండా ఎగరవేయాలనే ఉద్దేశంతో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. అయితే వాస్తవానికి అనంతపురం జిల్లా హిందూపురం అంటే తెలుగుదేశం పార్టీకి కంచుకోట, అంటే ఇప్పుడు కాదు, అది 1983 నుంచి వేసుకుంటే కనుక మొన్న 2019 ఎన్నికల వరకు కూడా ఇక్కడ టీడీపీ జెండా తప్ప మరో జెండా ఎగరలేదు. ఎందుకు అంటే ఎన్టీఆర్ అలాగే హరికృష్ణ అలాగే బాలకృష్ణ ఇదే నియోజకవర్గం నుంచి అద్భుత విజయాలు సాధించారు. అక్కడ తెలుగుదేశం పార్టీ జెండా తప్పితే వేరే జెండా ఎగరదు అనేది. అయితే 2014 తొలిసారి ఎమ్మెల్యేగా బరిలోకి దిగిన నందమూరి బాలకృష్ణ కూడా అదే రేసులో అద్భుతమైన విజయాన్ని సాధించారు. అయితే 2019 రాష్ట్రం అంతా జగన్ ఫ్యాన్ గాలి దూసుకెళ్ళిపోయినా ఇక్కడ మాత్రం హిందూపురంలో మాత్రం ఆ గాలి పెద్దగా పనిచేయలేదు. అక్కడ మాత్రం మళ్ళీ జగన్ గారే అక్కడ మళ్ళీ బాలకృష్ణ గారే విక్టరీ కొట్టారు. అయితే జగన్ అభ్యర్థిని ఇప్పుడు జగన్ అక్కడున్న అభ్యర్థిని మార్చి బాలయ్యని దెబ్బ కొట్టాలని ప్రయత్నించినా సరే అది వర్కౌట్ కాలేదు. ఎందుకంటే బాలయ్య బాబు మీద పోటీ చేసిన ఇక్బాల్ ఎవరైతే ఉన్నారో ఆయన 17,000 పైగానే మెజార్టీతో ఓటమి పాలవడం జరిగింది. అంటే అధికారం వైసీపీకి దక్కినా సరే హిందూపురంలో మాత్రం ఆ స్థానాన్ని మాత్రం దక్కలేదు. ఖచ్చితంగా ఎలాగైనా ఆ స్థానం దక్కించుకోవాలని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహాలు కదుపుతున్నారు అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. ఎందుకంటే రేపు స్థానిక సమరంలో ఎలాగైనా టీడీపీని ఓడించాలి అని చెప్పి వైఎస్ఆర్సీపీ ఒక ప్లాన్ వేసింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి కంచుకోటైన హిందూపురం మున్సిపాలిటీలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేయాలి అనేది ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. ఇక్కడ ఉన్న మొత్తం 38 వార్డులు ఏవైతే ఉన్నాయో 38 వార్డులు ఉన్న హిందూపురం మున్సిపాలిటీల్లో గత ఎన్నికల్లో టీడీపీనే విజయం సాధించింది. కాబట్టి ఇప్పుడు ఒకవేళ అక్కడ ఎమ్మెల్యే గెలవకపోయినా కనీసం మున్సిపాలిటీనైనా దక్కించుకోవాలి, బాలయ్యకు చెక్ పెట్టాలి అనే ఉద్దేశంతో పనిచేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఇక్కడ ఇక్బాల్ ఓటం పాలైనా సరే నియోజకవర్గంలో ఆయన పనిచేసుకుంటూ వెళ్తున్నారు. కానీ బాలయ్యబాబు గారు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండరు అని ఒక ప్రచారం. ఎందుకంటే పెద్దగా ఆయన గెలిచిన తర్వాత మళ్ళీ ఆ నియోజకవర్గం వైపే చూడరు, ఆ నియోజకవర్గం వంకే చూడరు అనేది ఒక ప్రధానంగా ఒక ప్రచారం ఉంది. ఇప్పటికే మైనార్టీలను దగ్గరికి చేర్చుకునేందుకు ఇక్బాల్కి ఎమ్మెల్సీ పదవి కూడా ఇచ్చారు. ఎమ్మెల్సీ పదవితో ఆయన దూసుకుపోతున్నారు. అయితే నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే బాలకృష్ణ నిర్లక్ష్యం చేస్తున్నారు అనే ఒక ప్రచారం ఉన్న నేపథ్యంలో ఆ ప్రచారాన్ని మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లి దాన్ని క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఇక్బాల్ పావులు కదుపుతున్నారు. దానికి అధిష్టానం కూడా సహకరిస్తుంది అనేది ప్రధానంగా వినిపిస్తుంది. అయితే బాలయ్య బాబు గారి మీద ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకుంటూ రాబోయే పంచాయతీ అలాగే జడ్పీటీసీ ఎంపీటీసీ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుపు సాధించే అవకాశాలు వైసీపీకే ఎక్కువ ఉన్నాయి అనేది జగన్ గారు కూడా ధీమాగా కనిపిస్తుంది. ఇక్కడ ఏంటి అంటే ఈ నియోజకవర్గాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం ఈ ఊపులోనే అక్కడ ఖచ్చితంగా వైసీపీ జెండా పాతాలి అని. మరి జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయి? గతంలో ఆల్రెడీ బాలయ్యబాబు గారు నియోజకవర్గంలో అడ్రస్సే ఉండరు, అలాగే పిఎల్ని పెట్టి నడిపిస్తారు. ఇలాంటి తరుణంలో హిందూపురం ప్రజలు ఖచ్చితంగా అందుబాటులో ఉండే వైసీపీ వాళ్ళనే గెలిపించుకుంటే సరైన న్యాయం జరుగుద్ది అనే ప్రచారం కూడా ఆల్రెడీ వైసీపీ నేతలు చేస్తున్నారు. కాబట్టి ఆ అడ్వాంటేజ్ ఎంతవరకు వైసీపీకి కలిసి వస్తుంది రేపు మున్సిపల్ ఎన్నికల్లో, స్థానిక సంస్థల్లో హిందూపురంలో ఎంతవరకు మున్సిపాలిటీని హిందూపురం మున్సిపాలిటీని దక్కించుకునేందుకు వైసీపీ ప్రయత్నాలు వర్కౌట్ అవుతాయా లేదా అనేది వేచి చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.